దేశ రాజధాని వరుణుడు వదలడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. అయితే అక్టోబర్లో వర్షాల వల్ల రాజధానికి ఉపయోగం అని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ ఉపయోగం ఏంటి? దేశంలో అడపా దడపా కాదు, ప్రధాన నగరాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జనం అతలా కుతలం అవుతున్నారు. రికార్డు స్థాయిలో కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. మొన్న బెంగళూరు, నిన్న హైదరాబాద్, ఇప్పుడు ఢిల్లీలో వరుస వానలు హడలెత్తిస్తున్నాయి. దీనికి తోడు రోడ్లు ధ్వంసమై అడుగు తీసి అడుగేయాలంటే నగరవాసులకు నరకం కనిపిస్తోంది. పగలు ఎండలు, రాత్రి వానలు అల్లాడిస్తున్నాయి. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం నుంచే ఇంకా కోలుకోలేదు. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా చోట్ల మోకాల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగగా అండర్ పాసులోకి సైతం వరద నీరు ప్రవేశించింది. గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో 7 నుంచి 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్లు కనిపించకుండా ఎటు చూసినా వాన నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు భయం భయంగా మోకాళ్ల లోతు నీళ్లలోనే ప్రయాణాలు చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో అక్టోబర్ నెలలో ఈ స్థాయి భారీ వర్షాలు ఎన్నడూ కురవలేదు. ఢిల్లీ మహానగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న నోయిడా, గురుగ్రామ్ తదితర ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా 10 డిగ్రీలకు పడిపోయింది. చలికాలం ప్రారంభం కావడానికి నెల రోజుల సమయం ఉన్నా అప్పుడే చలికాలం మొదలైనట్లు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా అక్టోబర్లో ఢిల్లీలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం చాలా అరుదు. శీతాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో అక్కడ ఏటా గాలి నాణ్యత క్షీణించడం మొదలవుతుంది. శివారు ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం కూడా ఇదే నెల నుంచి ఆరంభిస్తారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల గాలి నాణ్యత కొంత మెరుగవుతుందని వాతావరణ శాఖ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా. ఉత్తరాఖండ్ లో మంచి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చమోలి జిల్లాలో విపరీతంగా మంచు కురుస్తోంది. హేమకుండ సాహిబ్ ప్రాంతం అంతా మంచు దుప్పటిలా మారింది. ఇళ్లు, రోడ్లపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. ఎడతెరిపి లేని వర్షాలకు తోడు మంచు వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మంచు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.